హల్లెలూయా హల్లెలూయా దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. దేవుని మహా కృపను బట్టి మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క మహిమను బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ మీ అందరికీ ఈ యొక్క దినము అనుదిన ధ్యానంలో మీకు ప్రేమపూర్వకంగా నేను ఆహ్వానము తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మను సమృద్ధిగా దీవించును గాక. దేవునికి మహిమ కలుగును గాక. ఈ యొక్క సమయంలో మనం అనేకమైనటువంటి విషయాలను గురించి మనము ధ్యానించుకుందాం. దేవునికి స్తోత్రము కలుగును గాక. దేవుడు మహాకృప కనికరము ప్రేమ నమ్మకం కలిగిన దేవుడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఈ యొక్క సమయంలో మనం అనేక విషయాలను గురించి మనము ధ్యానించే ముందు దేవుడు భయపడకూడదు అని తన ప్రజలతో మాట్లాడుతున్నాడు. ఒకటే సందేశము 365 డేస్ ఎవ్రీడే సో మెనీ పీపుల్ ఆర్ ఫేసింగ్ సో మెనీ స్ట్రగుల్స్ బికాస్ ఆఫ్ ఫియర్. దేవుడు ఏమంటున్నాడు? డు నాట్ ఫియర్, డు నాట్ బీ ట్రంబుల్, లెట్ నాట్ యువర్ హార్ట్ బీ ట్రంబుల్ అని చెప్పేసి దేవుడు వాక్యము సెలవిస్తున్నది. దేవునికి మహిమ కలుగును గాక. మంచిది, ఈ సమయంలో మనము అనేకమైనటువంటి భయములను గురించి ఇంతవరకు ధ్యానించినాం. ఈ దినము ప్రభు మనతో ప్రత్యేకంగా మాట్లాడుచున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ యొక్క భయములన్నింటి నుండి విడిపిస్తానని 34వ కీర్తన 4వ వచనంలో మనం స్పష్టంగా చూడవచ్చు. దేవునికి స్తోత్రం. 34వ కీర్తనలో కనీసం ఒక 3-4 సార్లు ఆ యొక్క అధ్యాయములో మీకు కలిగిన శ్రమలన్నింటిలో నుండి, మీకు కలిగిన భయములన్నింటిలో నుండి, మీకు కలిగిన ఆపదలన్నింటిలో నుండి, మీకు కలిగిన ఇబ్బందులన్నింటిలో నుండి విడిపిస్తానని వాగ్దానం చేసినాడు దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన విడిపించే దేవుడు అయింటున్నాడు. దేవునికి స్తోత్రం. అవునండి, ఆయన విడిపిస్తాడు. ఆయన తన ప్రజలను విడిపించడానికే, ఆయన ప్రజలను ఆదరించడానికే ఆయన పరము నుండి భూలోకానికి వచ్చినాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. నాకు చాలా చక్కగా అనిపిస్తుంది, ఎందుకంటే పాపులమైన మన కొరకు పవిత్రుడైన దేవుడు ఆకాశ మహాకాశంలో అత్యున్నత సింహాసనంపై ఎవరు సమీపింపరాని తేజస్సులో నివసించుచున్న ఆ దేవుడు భూమి మీదకి దిగివచ్చినాడు. దిగివచ్చి నిన్ను నేను ప్రేమిస్తున్నాను అన్నాడు. నేను నీ కొరకు చనిపోయాను అని చెప్పేసి చనిపోయినాడు. చనిపోయి భయపడుకు అంటే భయపడుతున్నాము, ఆయన రక్షణను కాదంటున్నాను, యేసు రక్తమును మనము విసర్జిస్తున్నాము, ఇలాగూ అనేకమైనటువంటి మనము వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నా కూడా దేవుడు తన యొక్క ప్రేమను మన పట్ల కనపరుస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఆయన ప్రేమామయుడని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆయనను ఎటు నుండి చూసినా ప్రేమనే కనబడుతుంది. కాబట్టి ఆ యొక్క ప్రేమ స్వరూపి యొక్క మనము ఆ ప్రేమను మనం అర్థం చేసుకోవాలి. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఎందుకనంటే దేవుడు తన సంకల్పాన్ని మనకు బయలుపరుస్తున్నాడు, తన చిత్తాన్ని బయలుపరుస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకనే ఏ ఒక్కరూ నశించుట ఆయన చిత్తము కాదు. ప్రతి ఒక్కరూ యేసుక్రీస్తు నామంలో రక్షణ పొంది నిత్య జీవంలో ప్రవేశించాలనేది దేవుని యొక్క సంకల్పం అయించున్నది. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేయకూడదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అలాగే చూసినట్లయితే ఒక్క పూట కూటి కొరకు యేషవు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్ముకున్నాడు. అలాగుండకుండా మనము దేవుని కొరకు మనము నిలబడాలి. దేవుని యొక్క రక్షణను మనము వెంబడించాలి. దేవుని రక్షణను వెతకాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఎందుకు యేసుప్రభును విశ్వసించాలని చాలామంది అడుగుతారు. ఎందుకు విశ్వసించాలంటే నిత్య జీవము కొరకు. నిత్య నరకం అనేది నా అందరికీ తెలుసు, కానీ ఆ నిత్య నరకమును తప్పించుకొని నిత్య జీవానికి పోయే మార్గము ఏది అని ఎవరైనా కూడా దాన్ని ధ్యానించడం లేదు, వెంబడించడం లేదు. దేవునికి స్తోత్రము కలుగును గాక. అందుకనే మనము ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ యొక్క దినము ప్రభు యొక్క కృపను బట్టి మనము ఆ యొక్క మార్గమును తెలుసుకున్నాము. కాబట్టి ఇంకా మార్గంలో మనము ఇంకా లోతుగా వెళ్ళాలి. అనేక మంది నశించుచున్న వారిని వెతికి రక్షించాలి. అందుకనే యూదా ఆ పత్రికలో మనం చూసినట్లయితే అగ్నిలో జోగుతున్న వారిని అగ్నిలో నుండి లాగినట్టు మనం లాగాలంట. లాగి దేవుని యొక్క రాజ్యంలోనికి నడిపించాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఈ దినము మనం మరి యొక్క మాట ద్వారా, వాగ్దానం ద్వారా బలపరచబడదాం. యెహోషువా గ్రంథము 2వ అధ్యాయము 11వ వచనం, బుక్ ఆఫ్ జాషువా 2nd chapter 11th verse. మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయెను. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమి అందును దేవుడే. మీ ఎదుట ఎట్టి మనుషులకైనను ధైర్యం ఏమాత్రము ఉండదు. హల్లెలూయా. ఈ మాట ఎవరు చెప్తున్నారు తెలుసా అండి? ఓగు రాజు వారి సిహోను
వీరందరూ కూడా శత్రువులందరూ కూడా శత్రు సైన్య సమూహము శత్రు రాజులు ఇస్తున్నటువంటి స్టేట్మెంట్. హల్లెలూయా. దేవుడు వారికి ఎలాగు తోడుగా ఉన్నారు, ఇస్రాయేల్ ప్రజలకు ఎలాగు తోడుగా ఉన్నాడు, యెహోషువకు ఎలాగు తోడుగా ఉన్నాడు, ఎన్నెన్ని గొప్ప గొప్ప యుద్ధాలలో విజయము సాధించి పెట్టినాడు అనేది వీరు ఇక్కడ గమనిస్తున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి వారు చెప్తున్నారు, శత్రువులు చెప్తున్నారు, స్ట్రేంజర్స్ చెప్తున్నారు ఏమని, మీ దేవుడు ఆకాశమందును క్రింద భూమి అందును దేవుడే. ఆయన భూమి కింద దేవుడే, భూమి పైన దేవుడే, ఆకాశమందు పడి ఎక్కడైనా ఆయన దేవుడే. మీ ఎదుట ఎట్టి మనుషులకైనా వాడు ఎవ్వడన్నా కానీ ఎట్టి మనుషులకైనాను ధైర్యం ఏమాత్రము ఉండదు, ఎందుకంటే ఆయన సర్వశక్తిమంతుడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగునుగాక. కాబట్టి ఆ సర్వశక్తిమంతుడైన దేవుని మనము ధ్యానించాలి, మనం గమనించాలి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఆయనను మనం వెంబడించాలని ప్రభు కోరుతున్నాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. మంచిది, ఈ సమయంలో మనము దేవుని యొక్క గుణగణాలను మనము గమనించాలి, గ్రహించాలి. దేవుడు ఆయన ఎందుకొరకు మనకు ఈ యొక్క రక్షణ కార్యాన్ని ఇచ్చినాడు. యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చినాడు, శిలువలో ఎందుకు చనిపోయినాడు అని చెప్పేసి అనే యొక్క మాట కూడా ఇంతవరకు ఎవరు అర్థం చేసుకోవట్లేదు. దేవునికి మహిమ కలుగునుగాక. అని అర్థం చేసుకోవాలండి. అర్థం చేసుకొని దేవుని యొక్క నామాన్ని ఘనపరచాలి, మహిమపరచాలి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. నిన్ను నరకములో నుండి తప్పించి నీ నిమిత్తము, నీ యొక్క రక్షణ నిమిత్తము నిన్ను విమోచించడానికి నీ ప్రాయశ్చిత్తముగా ఆయన తన రక్తమును చిందించి తన ప్రాణమును పెట్టి నిన్ను రక్షించినాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఒక పరిశుద్ధుని రక్తము చిందింపవలసి ఉన్నది. ఆయనే వచ్చినాడు. ఆయన వచ్చి మానవ ఆకారంలో వచ్చి నీ కొరకు నా కొరకు చనిపోయి ఆ శిలువలో మరణించి రక్తమును చిందించి ఆయన చనిపోయి సమాధి చేయబడి మూడవ దినమున తిరిగి లేచినాడు. ఇప్పుడు సజీవుడుగా ఉన్నాడు. ఆ సజీవుడుగా ఉన్న దేవుని యొక్క మాటలను నమ్మాలి మనం. దేవునికి స్తోత్రము కలుగునుగాక. సాతాను అపవాది ఎప్పుడు అబద్ధాలే చెప్తూ ఉంటాడు. అబద్ధమునకు జనకుడు వాడు. హీఈస్ ద ఫాదర్ ఆఫ్ లైస్. లైస్ ఎప్పుడు చెప్పినవాడు అబద్ధాలు బాగా నమ్ముతారు మన వాళ్ళు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. అలాగ ఉండకుండా మనము దేవుని యొక్క నామాన్ని హెచ్చించాలి, ఘనపరచాలి, మహిమపరచాలి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఎందుకనంటే ఆయన నిత్య జీవమునిచ్చే దేవుడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. మనం అలాగే చూసినట్లయితే ఇక్కడ మత్తయి సువార్తలో చెప్తాడు, మీ ఆత్మను మీ శరీరమును నరకములో నశింపచేయవానికి భయపడుడి, కానీ మీ శరీరమును చంపువానికి ఏమాత్రం భయపడకుడి. అవును, ఆత్మను శరీరాన్ని కూడా నశింపచేయవానికి మనము భయపడాలి. ఇక్కడ చూసినట్లయితే శత్రువులు చెప్తున్నారు, మేము విన్నప్పుడు, మీ దేవుని గురించి విన్నప్పుడు, మీ గురించి విన్నప్పుడు మా గుండెలు కరిగిపోతున్నాయి, వణికిపోతున్నాం, షివరింగ్ వచ్చేస్తుంది, గడగడగడగడ వణికిపోతుంది. హల్లెలూయా. ఒక్కటిసారి మీ ముందు డైనోసార్ నిలబడ్డది అనుకోండి, ఏమైపోతారు? గుండెలు కరిగిపోతాయి. కొంతమందికి బీపీ రాకుండా బీపీ వచ్చేస్తుంది, బీపీ ఉన్న వాళ్ళకి మొత్తానికే పోతారు వాళ్ళు. అలాగూ ఇక్కడ చూసినట్లయితే వారి గుండెలు కరిగిపోతున్నాయట. వారు ఎలాంటి వారు తెలుసా? ఓగు అని అంటే ఆయన మంచం ఎంత పెద్దగా ఉన్నదంటే మీకు ద్వితీయ ఉపదేశ కాండం 3వ అధ్యాయంలో ఆయన మంచం యొక్క మెజర్మెంట్స్ ఉంటాయి. 9 మూరల పొడుగు, 4 మూరల వెడల్పు, అంత పెద్ద మంచాలు పండుకుంటాడంటే వాడు ఎంత పెద్దగా ఉంటాడో చూడండి. వాడు గొలియాత్ సంతతి ఉన్నది కదా, గొలియాత్ తక్కువ, ఇంకా వారి యొక్క పితరులు అనాకీయుల సంతానం, నెఫిలియన్స్ సీడ్స్ వారందరూ కూడా. నెఫిలియన్స్ అంటే పరలోకం నుంచి వెళ్ళి త్రోయబడినటువంటి దూతలు. ఆ దూతలు నరుల కుమార్తెలు అందంగా ఉన్నారని వారిని చేసుకొని వారికి పిల్లలు కన్నప్పుడు వారు జాయింట్స్ను వారు కంటున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి మనము గమనించాలి, గ్రహించాలి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. అంత గొప్ప వారు భయపడుతున్నారు. నువ్వు భయపడుతున్నావా దేవునికి? దేవుని భయం ఉన్నదా నీకు? దేవుని యొక్క భక్తి ఉన్నదా? దేవుడు నీ పట్ల చేసిన కార్యాల గురించి ఒకసారైనా తలంచుకుంటున్నామా? దేవుడు ఏ పరిస్థితుల నుండి నేను తప్పించినాడు, ఎన్ని ప్రమాదముల నుండి, ఎన్ని మరణముల నుండి, ఎన్ని రోగములలో నుండి, ఎన్నిసార్లు పడకపడితే లేవనెత్తినాడు దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆయన నువ్వు భయపడితే కూడా ఆయన భరించలేడు. అందుకే భయపడకు నా కుమారుడా, భయపడకు నా కుమార్తె అని చెప్పేసి
ఆయన భయపడక అనుసరిస్తున్నాడు. భయపడుతున్నాము, కలవరపడుతున్నాము, చింతిస్తున్నాం, వేదన పడుతున్నాం, గుండెలు కరిగిపోతున్నాయి, గుండెలు పగిలిపోతున్నాయి, గుండెలు అవిసిరిపోతున్నాయి, గుండెలు గజగజలాడిపోతున్నాయి, గుండె కలవరంతో నిండి ఉంటున్నాయి. ఇవన్నీ ఉన్నాయండి. దేవుని ఎదకు వస్తున్నామా? దేవుడు ఆహ్వానిస్తున్నాడు, నా కుమారుడు నా దగ్గరికి రా, ఐ విల్ గివ్ యూ రెస్ట్, నీకు విశ్రాంతిని ఇస్తాను, నీకు శాంతిని ఇస్తాను, నీకు సమాధానముని ఇస్తాను, నువ్వు ఏమాత్రం కలవరపడకు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని మాట మనం వినాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. జాషువా ఇక్కడే చూడండి, 5వ అధ్యాయము 1వ వచనం. వారు దాటుచుండగా ఇశ్రాయేలుల ఎదుట నుండి యెహోవా యోర్ధాను నీళ్లను ఎండ చేసిన సంగతి, యోర్ధానుకు పడమటి దిక్కుననున్న అమ్మోరియుల రాజులందరూ సముద్రమునొద్దనున్న కనానీయుల రాజులందరూ వినినప్పుడు వారి గుండెలు చెదిరిపోయినాయి. యోర్ధాను నదిని 2 పాయలుగా చేసినాడు వారి దేవుడు అనగానే అందరు శత్రు రాజులు ఆ మాట విని వారి గుండెలు అవిసిపోయినాయి. They are trembled about the God's mighty works. Hallelujah. He departed the Red Sea. He departed the Jordan River. Then, వారు విన్నప్పుడు వారు గడ 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 వణికిపోతున్నారు. రాజుల గుండెలు. ఇక్కడ ఎలాంటి రాజులు వీళ్ళు తెలుసా? అమ్మోరియల రాజులు. దే ఆర్ వెరీ స్ట్రాంగ్. కనానీయులు. వీరందరూ కూడా ఇక్కడ చూడండి, మాట కూడా చూడండి, ఇస్రాయేలీయుల భయము చేత వారికి ఇక ధైర్యమే లేకపోయింది. వారు అనగానే ఇస్రాయిల్ అనగానే గజ్జుమన వణికి పోతున్నారు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. నిన్ను బట్టి నీ శత్రువులకు దేవుడు భయము కలగజేస్తాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగునుగాక. యు ఆర్ నాట్ ఏ ఆర్డినరీ పర్సన్. యు ఆర్ ఎలెక్టెడ్ అండ్ సెలెక్టెడ్ బై ద గాడ్. దేవునికి మహిమ కలుగునుగాక. భయపడకూడను. నిన్ను బట్టి శత్రు రాజులు భయపడుతున్నారు, వణుకుతున్నారు, గజ 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 వణుకుతున్నారు. వారి గుండెలు అవిసిపోతున్నాయి, వారి గుండెలు కరిగిపోతున్నాయి. వారిని చూసి నువ్వు భయపడుతున్నావు. ఈ మధ్య భయం ఎలా అయిపోయిందంటే చెట్టంతా భర్తను మొత్తం చెడు కూడా ఆడేస్తారు. కానీ బల్లిని చూడగానే గడ 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 గడ, నల్లిని చూడగానే గడ 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 వణికిపోతా ఉంటారు. ఆ పొద్దున్నే లేచి పాల ప్యాకెట్ తీద్దామని బయటికి పొంగనాడు నిమ్మకాయ అనగడం, నిమ్మకాయ ఆ 4 రోడ్ల మీద కోడిగుడు కనబడుతుంది, అమ్మో గుడ్డు అని చెప్పి ఇట్లా. ఎందుకండి భయం? నిన్ను చూసి దురాత్మలు భయపడుతున్నాయి. హల్లెలూయా. నీ మీద ఉన్నటువంటి ఆ యొక్క గ్లోరీని బట్టి దురాత్మ అంధకార సాతాను శక్తులు భయపడుతున్నాయి, చేతబడి శక్తులు భయపడుతున్నాయి. ఎందుకు అని అంటే దేవుని యొక్క గొప్ప వెలుగు నీ పైన ఉన్నది. యు ఆర్ ద మోస్ట్ హై గాడ్స్ ప్రెషియస్ చైల్డ్. హల్లెలూయా. యు ఆర్ ద మోస్ట్ ప్రెషియస్ చైల్డ్. దేవుని కుమార్తెవు, దేవుని కుమారునవి నువ్వు. యు హ్యావ్ టు నో యువర్ ఐడెంటిటీ, హూ యు ఆర్ ఇన్ క్రైస్ట్. యు ఫర్గెట్ ఆల్వేస్. మర్చిపోతున్నారు, మర్చిపోయి ప్రభువా భయపడుతూ భయపడుతూ బిక్కుమంటూ బిక్కు 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 బిక్కు. నిన్ను చూసి శత్రువులు భయపడాలి. దేవునికి స్తోత్రం కలుగును. వారి గుండెలు కరిగిపోయినాయట. దేవునికి స్తోత్రం కలుగు. 7:5 చూడండి ఇక్కడే, యెహోషువా 7:5 చూడండి ఇక్కడ. అప్పుడు హాయి వారు వారిలో 36 మనుషులను హతము చేసిరి, మరియు తమ గవిని యొద్ద నుండి షెబారీము వరకు వారిని తరిమి మొరాదులో వారిని హతము చేసిరి. కాబట్టి జనుల గుండెలు కరిగి నీరైపోయెను. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అక్కడ దాదాపు ఇక్కడ 4వ వచనం చూస్తున్నాను చూడండి, 3000 మంది అక్కడికి వెళ్ళిరి. కాబట్టి జనులలో ఇంచుమించు 3000 మంది అక్కడికి వెళ్ళిరు. కానీ వారు హాయి వారి ఎదుట నిలవలేక పారిపోయిరు. అప్పుడు హాయి వారు వారిలో 36 మనుషులను హతము చేసిరి, మరియు తమ గవిని యొద్ద నుండి శబారీము వరకు వారిని తరిమి మొరాదులో వారిని హతము చేసిరు. కాబట్టి జనుల గుండెలు కరిగి నీరైపోయాను. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఇక్కడ 7వ అధ్యాయంలో చూస్తే శపితమైన దానిని వారు తీసుకొని వస్తున్నారు. ఇస్రాయేల్ ప్రజలు తీసుకొని వచ్చి వారు దాచుకుంటున్నారు. దేవుడేమో అన్నీ గాలబెట్టాలన్నాడు.
ఏం తీసుకొని రావద్దు, మీరు శపితమైనటువంటి శత్రువుల దగ్గర ఉన్నటువంటి ఏ వస్తువులు కూడా మీరు ముట్టుకోవడం రాకూడదు అని చెప్పేసి ఏమేమి తీసుకురావాలనేది క్లియర్ డైరెక్షన్ ఇచ్చినారు. కానీ మన వాళ్ళు వింటారా? వినరు. వినకుండా శపితమైనవి తెచ్చుకున్నారు. వాళ్ళకి ఇష్టమైన అబ్బో మంచి బట్టలు, అరే మంచి క్యాపు, మంచి బెల్ట్ అని అవి అని ఏదేదో అంటే అప్పుడు ఉన్నటువంటి వస్తువులు అవి తెచ్చుకున్నారు. తెచ్చుకున్న తర్వాత దేవుడు వారిని బట్టి దేవుడు ఆ యొక్క మనుషులను మోత్తినాడు. దేవునికి ఇస్తూ ఇస్రాయేల్ ప్రజలకు వ్యతిరేకంగా దేవుడు ఉన్నాడు. ఇక్కడ ఏం చేసినప్పుడు ఈ హాయిన్ దగ్గర నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ శత్రువుల మీద వేనప్పుడు 3000 మంది వేయను. 3000 మంది పోతే అందులో నుండి 36 మనుషుల 36 హతం చేసేసినారు శత్రువులు. హల్లెలూయా. చేసేసి భయకంపితులు చేసినారు. అప్పుడు శత్రువులు చూడగానే దేవుడు మనకు తోడుగా లేడు అని చెప్పి వీరు భయపడడం మొదలుపెట్టినారు. ఎందుకు భయపడ్డారంటే వీరు శపితమైనది, అసహ్యమైనది, దేవుడు తీసుకొని రావద్దన్నదాన్ని తీసుకొని వచ్చినారు, నాశనమైనారు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. అలాగే చూడండి 14:8 అండి, 14:8 నాతో కూడా బయలుదేరి వచ్చిన నా సహోదరులు జనుల హృదయములను కరగజేయగా నేను నా దేవుడైన యెహోవాను నిండు మనసుతో ఆశ్రయించి తిని. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఇక్కడ చూసినట్లయితే ద 2 గ్రూప్స్ ఆఫ్ ద పీపుల్ ఉన్నారు. ఈ 2 గ్రూప్స్ ఆఫ్ పీపుల్ కొంతమంది ఏం చేసినారంటే బయలుదేరి వచ్చిన వాళ్ళు జనుల హృదయాలను కరగజేశారంటే జనులను, ప్రజలను భయకంపితులను చేసిన వారి హృదయాలు కరిగిపోయేటట్టు చేసినారు. అంత భయంకరమైన ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చారు. తీసుకొచ్చి వారు గడగడ ప్రజలు భయపడేలాగా ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చింది. ఇక కరోనా వచ్చేసింది, మొత్తం ఇక్కడికి వచ్చేసింది, ఈడ వచ్చింది, ఈ గల్లీ ఆ గల్లీ మొత్తం అయిపోయింది అనేసరికి అని చెప్పి భయపడతా ఉన్నారు. కానీ ఇక్కడ కాలేబ్ అంటున్నాడు చూడండి, నేను నా దేవుడైన యెహోవాను నిండు మనసుతో అనుసరించి తిని. హల్లెలూయా. ఐ బిలీవ్ ఐ ట్రస్ట్ మై గాడ్ విత్ మై ఫుల్ హోల్ హార్టెడ్లీ. హల్లెలూయా. ఆయన నమ్మినాడు కాబట్టి ఆయనను నశింప చేయనీయలేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ యొక్క దినము ఏ విషయంలో నువ్వు భయపడుతున్నావో నీ భయమును వదిలిపెట్టు. నిన్ను బట్టి దేవుడు నీ శత్రువులు భయపడేలాగునే చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అట్టి కృప మనకు దేవుడు ఇచ్చునుగాక. ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ లార్డ్, నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. దీవించి ఆశీర్వదించి ఇవదేకల సమయంలో ఈ యొక్క తండ్రినైన ప్రభు వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు. మా ప్రియ సహోదరి సహోదరులు ఏ విషయంలో భయపడుతున్నారో వారిని బట్టి వారి శత్రువులు భయపడలాగిన మీ కృప చూపించను. వారి శత్రువులు వారి ఎదుటి పారిపోవాలి, వారు కనబడకుండా పోవాలి, వారి గుండెలు కరిగిపోవాలి, గుండెలు అవిసిపోయేలాగున మీ అద్భుత ఆశ్చర్య కార్యములను జరిగించిన రైట్ నౌ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్ ఐ ట్రెంబుల్ ద హార్ట్స్ ఆఫ్ ద ఎనిమీ రైట్ నౌ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఐ రిలీజ్ ద కన్ఫ్యూజన్ ఇన్ ద క్యాంప్ ఆఫ్ ఎనిమీ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ థ్యాంక్ యూ లార్డ్ నీకు వందనాలు చెల్లించుకుంటూ దీవించి ఆశీర్వదించి మీరు మహిమ పొందమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించును గాక. ఈ కార్యక్రమాన్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ప్రియులైన వారికి పరిచయం చేయండి. అలాగే మీ యొక్క ప్రార్థన అవసరతలను అలాగే మీ యొక్క సాక్ష్యాలను తెలియజేయండి. దేవునికి మహిమ కలుగును గాక. ఈ యొక్క సందేశాలు మొదటి నుండి మీరు అన్నీ కూడా ఏ రోజుకు ఆ రోజు వాగ్దాన రూపకమైనటువంటి ఈ యొక్క భయపడకూడదు అనే సిరీస్ను మీరు అనేక మందికి పరిచయం చేసి మీరు బలపరచబడాలని, దేవునిలో నిరీక్షణ కలిగి నడవాలని తెలియజేస్తున్నాను. అందుకే మళ్ళీ మనం రేపు మళ్ళీ ఇదే సమయానికి మరి యొక్క వాగ్దానము ద్వారా ప్రభువు నందు మనం కలుసుకుందాం. దేవుడు అంతవరకు మిమ్మల్ని మేము తోడుగా ఉండి దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.